ఫ్రెండ్స్, మీరు ప్రీవియస్ వీడియోలో కేదర్నాథ్ హిస్టరీ అలానే కేదర్నాథ్ వరదల గురించి తెలుసుకున్నారు కదా. బట్ అంత పెద్ద వరద వచ్చినప్పుడు అతి పురాతనమైన ఈ చిన్న ఆలయం ఎందుకు డ్యామేజ్ కాలేదు, అలానే ఒక పెద్ద రాయి, అదే మన శివుడు పంపించిన రాయి, ఈ ప్రవాహానికి అడ్డం పడి టెంపుల్ ఎలా సేవ్ చేసింది, అసలు నిజంగా ఆ రాయి అనేది శివుడే పంపించాడా అనే మిస్టర్ని ఈ వీడియోలో మనం సాల్వ్ చేయబోతున్నాం. సో గాయ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ ఉండబోతుంది. ఇంకా కాదు, అసలు లెట్స్ గో ద వీడియో. ఫ్రెండ్స్, 2013 జూన్లో కేదర్నాథ్లో వరదలు వచ్చిన విషయం మనందరికీ తెలిసింది. ఈ వరదలో సుమారు 10,000 మంది గల్లంతయ్యారు, అట్లే 10,000 మంది చనిపోయారు. ఈ వరద ఎండ్ అయ్యేసరికి ఆ టెంపుల్ సరౌండింగ్స్లో పెద్ద పెద్ద రాళ్ళు, శిథిలాలు మానవ శరీరాలతో అతి భయంకరంగా తయారైంది. ముఖ్యంగా శివుడు విలేతరణం చేస్తే ఎలా ఉంటుందో అలా అయిపోయింది. ఈ వరద వలన చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్, షాప్స్, హోటల్స్ కనపడకుండా పోయాయి. బట్ అక్కడ ఒక మిరాకిల్ కనిపించింది అక్కడ ఉన్న వాళ్ళందరికీ. అదేంటంటే మన శివాలయమే. ఎస్, మీరు విన్నది నిజమే. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో 100 మీటర్స్ హైట్తో వచ్చిన పెద్ద వరద అతి పురాతనమైన వేల సంవత్సరాలు కలిగిన ఈ చిన్న ఆలయాన్ని మాత్రం ఏమి చేయలేకపోయింది. ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ టెంపుల్లో ఉన్న వాళ్ళందరూ బ్రతికారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. అంటే సంథింగ్ మిరాకిల్ ఈస్ దేర్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో గ్యాస్, నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ఉన్న మిరాకిల్ ఏంటో తెలుసుకుందాం, అలానే అక్కడ దాగి ఉన్న మిస్టర్ని చేంజ్ చేసే ప్రయత్నం చేద్దాం. నేను 3 పాయింట్స్లో ఈ విషయాన్ని సాల్వ్ చేయబోతున్నా. ఫస్ట్ ఏంటంటే, టెంపుల్ యొక్క నిర్మాణం గురించి మాట్లాడుకుంటే, ఇది పాండవులు కట్టారా లేదా ఆదిశంకర్ నిర్మించారా అనే విషయాన్ని పక్కన పెడితే, ఈ టెంపుల్ అనేది మన భారతదేశంలో ఉన్న అన్ని టెంపుల్లకు డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకనంటే ప్రతి ఒక్క టెంపుల్ అనేది ఈస్ట్ ఆర్ వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. బట్ ఈ కేదర్నాథ్ ఉన్న టెంపుల్ మాత్రం సౌత్ ఫేస్ ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్లీ హిమాలయాలకు ఆపోజిట్ డైరెక్షన్లో ఈ దీని ఫేసింగ్ అనేది ఉంటుంది అన్నమాట. మీకు ఈ వెనక చూస్తే కనబడుతుంది టెంపుల్ నిర్మాణం ఎట్లా ఉందో. బ్యాక్గ్రౌండ్లో మనకి హిమాలయస్ ఉంటుంది, దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ డైరెక్షన్లో మనకు టెంపుల్ ఫేసింగ్ అలా ఉంటుంది. నార్మల్ టెంపుల్ అయితే ఉంటే వాటికి ఎదురుగా ఉండేది ఫేసింగ్, బట్ ఈ టెంపుల్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఈ టెంపుల్ 11 సెంచరీలో కట్టేటప్పుడు ఇక్కడ ఫ్లాట్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళ ముందుగా అంచనా వేసి ఆ హిమాలయాలకు ఆపోజిట్ డైరెక్షన్లో వాళ్ళు ఫేసింగ్ చేస్తారు. ఎందుకంటే ఇటువంటి భయంకరమైన వరదలు వచ్చినప్పుడు ఆ వాటర్ని టెంపుల్లోకి వెళ్ళి ఆ టెంపుల్ డ్యామేజ్ చేయకూడదు కాబట్టి వాళ్ళు ఇలా ఆలోచించి ఫేసింగ్ చేశారు. సో అందుకే ఈ టెంపుల్లో ఉన్న వాళ్ళందరికీ ఎవ్వరికి ఏమి కాలేదు. సో అందుకే అందులో ఉన్న వాళ్ళందరూ బ్రతికారు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళందరూ చనిపోయారు. ఇక 2వ పాయింట్, ఆఫ్టర్ ఫ్లాట్స్ కేదర్నాథ్ టెంపుల్ మీద ఏఎస్ఐ అంటే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక పరిశోధన చేశారు. అదేంటంటే ఈ టెంపుల్ నిర్మాణం గురించి. అప్పుడు వాళ్ళందరికీ కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలిసాయి, అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్లో యూజ్ చేసిన స్టోన్స్ అనేటి గ్రేహంక్ స్టోన్స్. ఇవి చుట్టుపక్కల ఉన్న స్టోన్స్తో మ్యాచ్ చేస్తే ఒక్క స్టోన్తో కూడా మ్యాచ్ కాలేదు. అసలు ఈ స్టోన్స్ ఎక్కడ నుంచి తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ చేశారనే విషయం ఇప్పటికి కూడా వాళ్ళకి క్లారిటీగా తెలియదు. అలానే వాళ్ళ పరిశోధనలో ఈ స్టోన్స్లో ఒకదానికి ఒకటి ఇంటర్లాక్డ్ అయి ఉంటాయి విత్ ఐరన్ క్లాంప్స్తోనే. అంటే ఎలా అంటే, ఈ స్టోన్స్ రెండింటి మధ్యలో, అంటే ఇదొక స్టోన్ ఇదొక స్టోన్ అనుకుంటే, వీటికి మధ్యలో చిన్న హోల్స్ వేసి వాటి మధ్యలో ఐరన్ క్లాంప్స్ పెడతారు అన్నమాట. ఇమేజ్ చూస్తాం మీకు అర్థపోతే. అలా ఒకదానికి ఒకటి ఇంటర్లాక్డ్ అయి ఉన్నాయి కాబట్టి అంత పెద్ద వరద వచ్చినా కూడా అసలు ఈ టెంపుల్ని ఏమీ చేయలేకపోయింది. అలా
అలానే టెంపుల్ యొక్క ముఖ ద్వారం కూడా ఒకదానికి ఒకటి ఇంటర్లాక్ కూడా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, మీరు ఎప్పుడైనా ఓల్డ్ శివాలయం టెంపుల్ కానీ ఏ టెంపుల్ కానీ వెళ్ళినప్పుడు దాన్ని ముఖ్యంగా పరిశీలిస్తాం మాత్రం అక్కడ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అలా నేను ఒక ప్రీవియస్ వీడియో చేసిన సందరెల్లి శివాలయం మిషన్ అని చెప్పేసి ఆ వీడియో చూస్తే మాత్రం ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇలా ఒకదానికి ఒకటి ఇంటర్లాక్ కూడా అయ్యే విధంగా అప్పుడు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు కాబట్టి ఎంత పటిష్టంగా నిలబడగలిగాయి, అంత పెద్ద వరద తట్టుకొని. దాంతోపాటు ఈ టెంపుల్ యొక్క బేస్మెంట్ గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఈ టెంపుల్ ఉన్న హైట్తో పోలిస్తే బేస్మెంట్ అనేది 2 రెట్లు ఎక్కువ ఉంటుంది. అలా కింది నుంచి ఒకదానికొకటి స్టోన్స్ ఇంటర్లాక్ సిస్టమ్తో చేసుకుంటూ దాని బేస్మెంట్స్ కూడా అంత పటిష్టంగా కట్టారు కాబట్టి ఈ టెంపుల్ అనేది అన్నిటి తట్టుకుని నిలబడింది. ముఖ్యంగా చెప్పాలంటే అప్పుడు టెంపుల్ కట్టిన మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద శక్తి అనేది చాలా గొప్పది. అందుకే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే ఇవన్నీ ఊహించి ముందు జరిగే పరిణామాలన్నీ ఊహించి, అంటే వరదలు వచ్చిన భూకంపాలు వచ్చిన ఈ టెంపుల్ మంచులో ఉన్నా కూడా ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలకు టెంపుల్ అనే డ్యామేజ్ కావద్దనే ఉద్దేశంతో వాళ్ళు పగడ్బందీ ప్లాన్తోనే టెంపుల్ కన్స్ట్రక్షన్ చేశారన్నది మన క్లారిటీగా వీళ్ళు ఆర్కే సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకు అర్థమైంది. అందుకే ఈ టెంపుల్ అనేది కొన్ని సంవత్సరాలు మంచులో కప్పబడి ఉన్న భూకంపాలు తట్టుకొని కూడా నిలబడింది, అలానే వరదలు కూడా తట్టుకొని నిలబడింది. అందుకే 2013లో జూన్ 16-17 తేదీలో అంత పెద్ద వరద వచ్చినా కూడా ఈ టెంపుల్కి ఏమి కాలేదు, అంటే దాని యొక్క నిర్మాణం అని చెప్పచ్చు. ఇక మన 3వ పాయింట్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అది ఏంటంటే ఇంత పెద్ద వరద వచ్చినప్పుడు ఆ వరదకి ఒక పెద్ద రాయి ఆ వరదలు కొట్టుకుంటూ వచ్చి ఎగ్జాక్ట్లీ ఈ టెంపుల్కి వెనకాల 50 మీటర్స్ దూరంలో ఆ రాయి వచ్చి అక్కడ ఆగింది. ఈ పెద్ద రాయి వల్ల అక్కడికి వచ్చిన వరద అనేది 2 గా చీలి ఆ టెంపుల్ని సేవ్ చేసి అని చెప్పేసి ప్రతి ఒక్కరి నమ్మకం. అలానే ఈ రాయి అనేది ఆ శాశ్వత పరమేశ్వరుడు పంపించారని చెప్పేసి భక్తుల నమ్మకం. అయితే ఇది నిజమా అబద్ధమా? ఎస్, ఇది నిజమే. బట్ హౌ? ఈ పెద్ద రాయి అక్కడికి ఎలా వచ్చిందంటే, నా దగ్గర 2 థియరీస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ థియరీ ఏంటంటే కేదార్నాథ్లో 2013 జూన్ 16 ఫస్ట్ వరద వచ్చినప్పుడు అప్పుడు మెయిన్గా మందకిని నది మరియు సరస్వతి నది అనేది ఉప్పొంగినాయి. అది ఇక్కడ మన వీడియో చూస్తే కనబడుతుంది కదా, ఈ మందకిని నది మరియు సరస్వతి నది మధ్యలో మనకు ఇక కొండ చెరువు అని చెప్పేసి కనబడుతుంది. ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ కనబడుతుంది. ఈ వీడియోలో ఎక్కడైతే ఇంటి మార్క్ ఉందో అక్కడ ఈ మందకిని నది ఉప్పొంగినప్పుడు ఆ కొండ చెరువు అనేది విరిగిపోవడం మనం క్లారిటీగా చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే ఆ కొండ చెరువు తిరిగి పడుతుందో ఆ టైంలో పెద్ద రాయి అనేది ఆ కొండ అంచున ఉండొచ్చు. అలానే జూన్ 17 మార్నింగ్ టైంలో పెద్ద వరద, అదే మన హిమనది సరస్సు అనేది కట్టలు తెంచుకున్నప్పుడు ఆ వాటర్ ప్రెషర్కి ఇక్కడ ఉన్న పెద్ద రాయి అనేది ఆ కొండ చెరువు నుంచి విరిగి కింద పడి వాటర్ ప్రెషర్కి దొర్లుకుంటూ వచ్చి ఈ టెంపుల్కి ఎగ్జాక్ట్లీ కొంత దూరంలో ఆగి ఉండొచ్చు అని చెప్పేసి నా ఫస్ట్ థియరీ. దానివల్ల ఇక్కడ ఉన్న వాటర్ అనేది 2గా చీలి టెంపుల్కి ఏం కాకుండా సేఫ్ చేసి ఉండొచ్చు. ఇక సెకండ్ థియరీ విషయానికి వస్తే మాత్రం విపరీతమైన వర్షం కారణంగా పర్వతం మీద ఉన్న మంచు మొత్తం కరిగి అదంతా హిమనది సరస్సులో పడడం, ఆ హిమన సరస్సు అనే నీటి మట్టతో నిండడం వల్ల ఆ వాటర్ ప్రెషర్కి హిమన సరస్సు అని కట్టలు తెంచుకుంది. ఎప్పుడైతే కట్టలు తెంచుకున్నదో అక్కడ పెద్ద రాయి ఉండొచ్చు. ఆ ఫస్ట్ వాటర్ ప్రెషర్కి ఆ రాయి కొట్టుకుంటూ వచ్చి ఈ టెంపుల్ దగ్గర ఉన్న ప్రదేశంలో ఆ రాయి అనేది ఆగి ఉండొచ్చు. ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం, మనం ఎప్పుడైనా సముద్రంలో పడవలో వెళ్ళినప్పుడు ఒక పెద్ద కిరణం అనేది మనకు ఎదురుగా వచ్చినప్పుడు పడవ అనేది లేచి వాళ్ళ కింద పడుతుంది. అయితే ఇక్కడ మనకు వరద అనేది ఒకటేసారి ప్రెజర్తో వస్తుంది, అంటే ఫస్ట్ వచ్చే టైడల్ అనేది చాలా పవర్ఫుల్గా వస్తుంది, నెక్స్ట్ మాత్రం ఆ ప్రవాహం ఉంటుంది తప్ప అంత మొత్తం ఫోర్స్ మాత్రం ఉండదు. దానివల్ల ఫస్ట్ ఉన్న టైడల్ ప్రెజర్ వల్ల అక్కడ ఉన్న పెద్ద రాయి అనేది కొట్టుకుంటూ వచ్చి ఈ టెంపుల్కి ఎగ్జాక్ట్లీ కొంత దూరంలో ఆగి ఉండొచ్చు అని చెప్పేసి నా సెకండ్ థియరీ. అయితే మీ అందరికీ ఒక క్వశ్చన్ రావచ్చు, అది ఏంటంటే భయ్యా ఎగ్జాక్ట్లీ ఆ రాయి వచ్చి ఆ టెంపుల్కి కొద్ది దూరంలో వెనకాల అడ్డుగా ఎందుకు ఉండాలా ప్రవాహానికి, అదే టెంపుల్ దగ్గర రావచ్చు అటువైపు వెళ్ళచ్చు ఇటువైపు వెళ్ళచ్చు అని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు.
సో దానికి నా ఆన్సర్ ఏంటంటే జస్ట్ కోయిన్సిడెన్స్. ఎస్ ఎగ్జాక్ట్లీ, జస్ట్ కోయిన్సిడెన్స్ అంతే తప్ప అది ఏ శివుడు పంపించలేదు, ఏ దేవుడు మహిమ లేదు, ఏమీ లేదు. ఎందుకనంటే మనుషులకు అనేది పార్షాలిటీ ఉంటుంది తప్ప దేవుళ్ళకు ఉండదు. అయితే అది శివుడే పంపిస్తే ఒక టెంపుల్లో ఎందుకు సేవ్ చేస్తాడు, టెంపుల్లో ఉన్న వాళ్ళని ఎందుకు సేవ్ చేస్తాడు? మిగతా వాళ్ళు కొన్ని వేల మంది మృత్యువాత పడ్డప్పుడు వాళ్ళందరినీ రక్షించలేడు దేవుడు, వీళ్ళు ఎందుకు రక్షిస్తాడు? సో గాయస్, ఈ జస్ట్ కోయిన్సిడెన్స్ వల్ల అక్కడక్క రాయచ్చు ఆగింది, అంతే. దేవుని మహిమ అంటూ ఏం లేదు. మీరు నమ్మితే నేను మాత్రం ఏం చేయలేను. జస్ట్ నేను ఎవరిని కించపరచడానికి ఈ వీడియో చేయలేదు, జస్ట్ నా ఒపీనియన్, వాస్తవం మీకు తెలియని విషయాన్ని చెప్పడం ప్రయత్నం చేసిన. సో గైస్, ఇప్పుడు మొత్తం మీకు క్లారిటీగా అర్థమైంది కదా ఈ కేదార్నాథ్ టెంపుల్ యొక్క మిస్టరీ, ఆ రాయి మిస్టరీ అనేది. సో గైస్, ఇది నా వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే మీకు తప్పకుండా నచ్చాను, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే ఇలాంటి ఇంట్రెస్టింగ్ మిస్టరీ సాల్వ్ వీడియోస్ మీరు తెలుసుకోవాలంటే కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అట్లనే ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎందుకంటే ఈ వాస్తవం అనేది ఎవరికి తెలియదు. సో అందరు తెలిసేలా చేయండి. ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను మరికొన్ని వీడియో చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. సో గైస్, స్టే హోమ్, స్టే సేఫ్. అప్పటి వరకు, బాయ్.